భారత దేశంలో భిన్న భాషలు భిన్న జాతులు కలిసి జీవిస్తుంటారు. ఇక్కడ ఏ భాష గొప్పదనీను అంటే ఎవరి భాష అలా గొప్పగా ఉంటుంది రెండో భాషను అవమానించుకోరు. ఈవెన్ బ్రిటిష్ వాడు తీసుకొచ్చి పెట్టినటువంటి ఇంగ్లీష్ను కూడా అవమానించుకోవట్లేదే. అలాంటిది గూగుల్లో ఈ తాజా సెర్చ్ పెద్ద సంచలనం సృష్టిస్తున్నటువంటిదల్లా అగ్లియెస్ట్ లాంగ్వేజ్ కింద కన్నడాని ప్రొజెక్ట్ చేయటం అనేటువంటిది. ఇప్పుడు కన్నడిగులు దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే గూగుల్ ఆధారంగా నడిచేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గూగుల్ సెర్చ్ ఇంజన్ ఈజ్ ఆల్ అబౌట్ క్రాలింగ్ ఇండెక్సింగ్ అండ్ సర్వింగ్ సెర్చ్ రిజల్ట్స్, బట్ సమ్టైమ్స్ గూగుల్ ర్యాంకింగ్ సిస్టమ్స్ షో రాంగ్ రిజల్ట్స్. కైండ్లీ రిమూవ్ దిస్ రిజల్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నో లాంగ్వేజ్ ఈజ్ అగ్లీ ఇన్ ఇండియా అంటూ దానికి ఏమని అగ్లియెస్ట్ అంటూ ప్రొజెక్ట్ చేసినటువంటిది కన్నడకి సంబంధించి అగ్లియెస్ట్ లాంగ్వేజ్ కింద సెర్చ్ ఇంజన్లలో ప్రొజెక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక తీవ్ర స్థాయిలో దాదాపు 7 కోట్ల మంది కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి గూగుల్ మార్చుద్దా మార్చదా చూడాలి.